పదే పదే కోరుకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ బలమైన జమీందారు వ్యవస్థ, అటు బెజవాడలు కావచ్చు, కాటన్ రెడ్లు కావచ్చు, ఒక బలమైన జమీందారు వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ. ఇదంతా డెల్టా ఏరియా, ఇక్కడ డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ. అందుకంటే పెద్ద పెద్ద రెడ్లు గారు, ఆనం లాంటి వాళ్ళు, వివేకానంద రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఏరి దాటి మా పెద్దోళ్ళు వీళ్ళు రాజకీయం చేయొద్దు అన్నారు. ఎందుకంటే పెద్ద రెడ్లు ఉన్నారు, అటువంటి పెద్ద రెడ్డితో మీ నాన్నగారు ఢీకొన్నారు. 2004 ఎలక్షన్ ఎలా జరిగిందంటే, అదొక యుద్ధం జరిగింది. ఒక డేస్ నా రీల్స్ 45 డేస్, 50 డేస్ లోపల మీ నాన్న టార్గెట్ లేదా, హార్డ్లీ 28 డేస్, 29 ఓకే 30 డేస్ బిలో. ఒక ఎర్ర కారు ఉండేది క్వాలిస్. నేను కూడా అప్పుడు, నేను కోర్ ఓటర్నే కాబట్టి, కోర్ సభ్యుడినే కాబట్టి నేను బాగా తెలుసు అవన్నీ. అసలు నిలబడినట్లేదు మీ మీ ఫాదర్ ఆ రోజు. ప్రసన్న మీద దాని వ్యతిరేకత కావచ్చు, మీ నాన్నగారి మీ నమ్మకం కావచ్చు. ఒక బలమైన కేడర్ అంటే, ఒక మండల స్థాయి లీడర్లు క్యూ కట్టారు మీ నాన్న చుట్టూ. ఒక వేవ్ స్టార్ట్ అయింది, మీ నాన్నగారు గెలిచారు. చాలా స్వల్పమే అంటే అది కూడా, ఐ థింక్ 400 బిలో గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 2004లో మీ ఫాదరు, 2024లో మీరు. మీరు చెప్పినట్టే 2004కి మా నాన్నగారు రాకముందు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ ఎలక్షన్ అయినా 30,000 ఓట్లతో, 25,000 నుంచి 30,000 ఓట్ల పై చిలుకుతో గెలిచేవాళ్ళు. ఇంకా కూడా పైన వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి, గెలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా సరే, మీరు అన్నట్టు పెద్దరెడ్లు ఉన్నారు, అందరు ఉన్నారండి. ఇవాళ పెద్దరెడ్లు మనమే కాదనట్లేదు, వాళ్ళందరు ప్రేమాభిమానులు, అందరూ కూడా కావాలి. కోవూరు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతం. మీ పక్కన ఎవరు? మీరు కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, నైట్ హాల్స్ చేస్తున్నారు, ప్రతి గ్రామానికి వెళ్తున్నారు, అందరూ పిల్లలే, యంగ్స్టర్స్ అనే. మీరు ఇవాళ రాజకీయ స్వభావం మారిపోయింది. ఇవాళ పెద్ద ఫేస్ ఉండాలను, లేదా ఏదో పెద్ద నాయకుడు ఉండాలి. అందరూ కూడా బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. 2004 మీరు చెప్పారు కదా, మా నాన్నగారు ఎలక్షన్ జరిగిందని చెప్పి. ఆ రోజున ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పెద్ద నాయకులు అందరూ వచ్చారు. కానీ మా నాన్నగారు ఇనిషియల్ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సే ఉన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళే, కొత్తగా వచ్చిన వాళ్ళే ఆయన చుట్టూనే ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాయకత్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాళ్ళందరూ కూడా వస్తారు. ఇవాళ కూడా మాకు బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ కూడా వాళ్ళందరూ బయటపడి, అంటే మీరు లోతుగా అధ్యయనం చేయండి. మాకు బలమైన నాయకత్వం ఉంది. మీరు అంటే తిరిగేటప్పుడు నాతో పాటు నా ఫేస్లో తిరగడానికి, నా చుట్టుపక్కల మీకు యంగ్స్టర్స్ కనిపించి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్స్పోజ్ కావట్లేదు అంతే. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళే రేపు జరగబోయే ఇంత పెద్ద, అంటే ఇంత పెద్ద ఆపోజిట్ టైటన్ కూడా మేము ఢీకొనగలిగాము అని చెప్పి వాళ్ళే సమాధానం చెప్తారు మీకు ఖచ్చితంగా.